సకల లోకాలను వీక్షించే ఆ సైన్యములకు అధిపతి భూమండలం మీద జరిగే ఈ జగన్నాటకాన్ని మరి నిశ్చయముగా చూస్తూ ఉంటాడు. ఆయనకు అదే డ్యూటీ. ఆహా, ఇట్లా గీశారా స్కెచ్? సరే సరే, నేను మీకు చేస్తాగా కానీ నన్ను నా దాసుడికి నా దాసరాజుకి ఇలా గీశారా? ఓకే, గీయండి గీయండి. మీరు గీసిన ఇదే స్కెచ్ వానికి ప్లస్ అయ్యేటట్టు చేస్తా, ఆ ఉచ్చు మీ మెడకే తగులుకునేటట్టు చేస్తా. ఎవరే, నాకు అన్నీ తెలుసురా. అరే, నేను సృష్టించిన మట్టి పురుగులకు మీకే ఇన్ని తెలివితేటలు ఉంటే రే రే రే, నాకెన్ని ఉండాలిరా? అరే, నా ముందు కాదురా మీ డ్యాన్సులు. సరే, మీ జాయింట్లు నేను తీస్తా వేయండి అని. ఎవడికి ఎట్లా ఎదుటోడికి వేసిన కూర్చు వాడి మేడకి ఎట్ట తగిలిచ్చాలో సూపర్గా తెలుసు ఆయనకి. ఏం టెన్షన్ వద్దు, ఏం వర్రీ వద్దు, ఆయన చూసుకుంటాడు అంతే. ప్రశాంతంగా ఉండటమే. నువ్వు ఒకటే దినమునకు ముమ్మారు, దానియల్లాగా దేవునికి ప్రార్థన చేయచ్చు, స్తుతించుకోవటమే నీ పని. స్తుతించుకోవటమే, స్తుతి పాడుకోవటమే, కృతజ్ఞతలు చెప్పుకోవటమే, మయంపరచుకోవటమే, ఆయనలో ఆనందించటమే నీ పని. ఇక ఎన్ని గూళ్ళు అల్లినా సరే మొత్తం పటాపంచలు అయిపోతాయి. ఎన్ని కుట్రలు, ఎన్ని స్కెచ్లు, ఎన్ని పథకాలు, దెయ్యాలు, మానవులు, ఎంతమంది ఎన్ని గీసుకున్నా ఒక పక్కన గీసుకుంటూ ఉంటారు, మొత్తం తగలబడతా ఉంటాయి. తగలబడి ఒట్టుకుపో, మళ్ళీ ఆ నిప్పు వాళ్ళకే తగులుకుంటుంది. కేకలేసుకుంటే మళ్ళీ నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటారు. దేవునికి స్తోత్రం. ఏమండి, పాయింట్కి వస్తున్నా, మెయిన్ పాయింట్కి వస్తున్నా. తర్వాత వాళ్ళు వాళ్ళ సంబంధాలు మొత్తం తెచ్చి, ఇప్పుడు ఎవరికి ఎవరు గీసుకున్నారు? ధాన్యాలు గీసారా? వాళ్ళకే గీసుకున్నారా? ఫిలిస్తీన్ల సర్దాలు ఎవరు గీసుకున్నారు? సంసోను గీశారు? వాళ్ళు గీసుకున్నారా? దిలీలాగా డబ్బులు ఇచ్చి మరి. ఒకవేళ ఆ పని చేయకపోయినట్టయితే వాళ్ళు సంసోన్ని ఆ గుళ్ళోకి తీసుకెళ్లేవాళ్ళు కాదు, ఆ స్తంభాలు సంసోను పడగొట్టి మొత్తాన్ని వైనం చేసేవాడు కాదు. అప్పుడొకడు వైనం చేసేవాడు. అదంతా రిస్క్తోనూ లేటుతో కూడిన పని. ఇప్పుడు చూడు, అసలు ఎగ్జామ్ మొత్తాన్ని రెడీ చేసి మేమందరం దీని కిందకు వచ్చాం, అందరినీ కలిపి మీరు ఎక్కువ రిస్క్ లేకుండా ఒక్కసారి వైనం చేయండి సంసోను గారు అన్నట్లేదు. దానియేలు అన్న మాట ఇక్కడ మనకి మేజర్ పాయింట్. నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని గనుక అన్నాడు. నిజంగా దానియేలు నిర్దోషేనా? దానియేలు దోష నిర్దోష? దానియేలు పాప పరిశుద్ధుడా? పరిశుద్ధుడు అని మీరు అంటున్నారు. దానియేలు ఏమన్నాడు ఒకసారి చూద్దాం రండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తియగుచున్నవని గ్రంథముల వల్ల గ్రహించితిని. అంతటి నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనములను చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్రము చేసుకుంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా అంటే ఇంతకు ఏం ఒప్పుకున్నాడో చూద్దాం రండి. ప్రభువా, మహత్యమును కలిగిన భీకరుడు వగు దేవా, మహత్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికి చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతన మందు ప్రవర్తించుచు. మా వాళ్ళు అన్నాడా, మేమన్నాడా? బ్రదర్, మా వాళ్ళు ఇలా చేశారన్నాడా, మేమన్నాడా? చదువు. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదియా దేశ జనులందరికి చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమై చెడుతన మందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ఇందాక మీరేమన్నారు దానియేలుని?
దోష నిర్దోష అంటే నిర్దోషే అన్నారు. పాపియా పరిశుద్ధుడు, పరిశుద్ధుడో. మరి ఆయన ఏంది అట్ట చెబుతున్నాడు? జస్ట్ పక్క పేజీలో నీ వచనం ఉందని ఎరుగక ఇలాగ మీరు పలికి తిరిగి. అందుకే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనే రెండు మాటలు అంటాడు. ఏంటండి, నా ప్రభు దృష్టికి, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని అంటాడా? మళ్ళా పేజీ తీపితేనేమో, మేము పాపులమును దుష్టులమును అయి ఉండే. తర్వాత చూడు, చదువురా తల్లి. ప్రభువా, నీవే నీతిమంతుడవు, అబ్బా మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. మేము తిరుగుబాటు చేశాము, మేము పాపులము, మేము దుష్టులము. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టియు పరదేశ వాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. అబ్బా, సిగ్గే మాకు న్యాయం ప్రభువా, సిగ్గే మాకు తగుంది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును. ఎన్నిసార్లు అన్నాడు, తిరుగుబాటు చేసామన్నాడు, పాపులం అన్నాడు, దుష్టులం అన్నాడు, నీకు విరోధంగా పాపం చేసిన మాకన్నాడు. నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నపోవునట్టుగా సిగ్గే తగి ఉన్నది. అబ్బా, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణములు గల దేవుడై ఉన్నాడు. ఆహా, దేవునికి మహిమ కలుగును గాక. 11వ వచనంలో చూడు, ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి కనుక నేను శపించేదనని నీవు నీ దాసుడకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. 13వ వచనం, మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను, మేము మా చెడు నడవడి మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధాన పరుచుకొనకపోతిమి. ఏమండి, మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయమును కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశను. ప్రభువా, మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. 16వ వచనం, ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములు అన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాము. అయిపోలా, ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. 18వ వచనం, ఇది ముఖ్యం, నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని. ఏది అందరు చెప్పండి, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బ్రదర్, మా పాపములు అన్నాడంటే ఆళ్ళ పక్షంగా విజ్ఞాపన చేశాడు, కానీ ఆయన పాపం చేయలేదు బ్రదరు. యాడుంది ఆయన పాపం చేసినట్టు? నువ్వు మరీ ఆళ్ళ పక్షంగా ఒప్పుకుంటే అది దానియేలు కూడా అంటగడుతున్నావే అంటారా? జస్ట్ పక్క పేరాల్లోకి రండి. 20వ వచనం, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచు నుంటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, దానియేలు రెండు మాటలు తానే అన్నాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని అన్నాడు. రెండవది, నా పాపమును నేను ఒప్పుకుంటుని అన్నాడు. ఇప్పుడు ఇంతకీ దోషియా నిర్దోషియా మీరు చెప్పండి. ఇప్పుడు అంటే అన్నయ్య, అది ఉంది ఇది ఉంది కాబట్టి రెండు అన్నయ్య అనకండి, ఏదో ఒకటి ఫైనల్ చేయండి. ఒకవేళ దానియేలు నిర్దోషి, దానియేలు నిర్దోషి అని నువ్వు చెప్పింది నిజమైతే
దానియేలు దోషము లేనివాడు అని నువ్వు చెప్పినట్లయితే రోమా పత్రికలో ఆ వచనం ఏం కావాలి? నీతిమంతుడు లేడు, ఒక్కడు నువ్వు లేడన్న వచనం ఏం కావాలి? ఏబు గ్రంథంలో ఆ వచనం ఏం కావాలి? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, కానీ అలాగూ జరగదు అన్నాడు. మరి ఆ సంగతి ఏంది? ఇప్పుడు దీన్ని ఈ వచనాలను బట్టి చెప్పండి, దానియేలు కూడా మన వంటి మనుషుడా కాదా? దానియేలులో కూడా ఆదాం రక్తం ఉందా లేదా? దానియేలు కూడా తన పాపమును ఒప్పుకున్నాడా లేదా? ఇంతకు చేసిన పాపం ఏదో మనకు రాయలా, ఎందుకంటే దాన్ని వ్యక్తం చేయటం వల్ల మనకు వచ్చిన ఆత్మీయ ప్రయోజనం లేదు కనుక దాన్ని రానీలా. కానీ దానియేలు పాపాన్ని రానిచ్చాడు, ఎందుకంటే దావీదు పాపాన్ని రానిచ్చాడు, ఎందుకంటే అందులో మనకు కొన్ని పాఠాలు ఉన్నాయి కాబట్టి. దానియేలు దోషములను రానివ్వాలి ఆయన బయటికి, ఎందుకంటే దానియేలు వేడుకున్నాడు, దేవుడు క్షమించేశాడు, దావీదును కూడా క్షమించాడు, కానీ అందులో పాఠం ఉంది కనుక వెల్లడి చేశాడు. దానియేలు దోషములను మనకు వెల్లడి చేయడానికి దేవునికి ఇష్టం లేదు, ఎందుకంటే అవన్నీ ఆయన తొలగించేశాడు. ఆయన దానియేలుని ప్రియుడిగా స్వీకరించాడు. ఏం చేశాడు అంటే, నాకు తెలిసి దానియేలు లైఫ్ చదివితే ఆయన క్రమం, క్రమశిక్షణ, భక్తి, ఆత్మీయత చూస్తే చాలా మంచి వ్యక్తిగా కనబడతాడు దానియేలు. నేను చాలామంది పిల్లల్ని నా దగ్గర తీసుకొస్తే నేను పెట్టిన పేర్లలో ఎక్కువ శాతం పేర్లు దావీదు, దానియేలు, యోసేపు. దేవునికి మహిమ. ఇక్కడ పాయింట్ గుర్తించాలి ఏంటంటే, వాస్తవంగా నేను దోషినే, వాస్తవంగా నేను పాపినే, కానీ ఆయన నన్ను చూచినప్పుడు ఆయన నన్ను నిర్దోషినిగా ఎంచాడు. నా దేవుడు నన్ను చూసినప్పుడు దోషిగా చూడలేదు, నన్ను నిర్దోషిగా చూశాడు. అదంతా ఆయన కృప. రాజా, రాజా, నేను నిర్దోషిని రాజా, నా నిర్దోషత్వాన్ని చూసి దేవుడు మరి నన్ను తప్పించాడు అనలా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని. నాకు డౌటు, అదేంది దోషి నిర్దోషిగా ఎట్ట కనపడతాడు? నువ్వే చెప్పావు నేను పాపినని, నా పాపములు ఒప్పుకున్నానని. మరి నీలో పాపములు ఉన్నప్పుడు, పాపాలు నీలో పాపాలు చూసినప్పుడు నువ్వు దోషిగానే కనపడతావు, కానీ నిర్దోషిగా ఎట్ట కనపడతావు? కానీ దేవుడు చూసినప్పుడు దానియేలు నిర్దోషిగా కనపడ్డాడట. దేన్ని బట్టి అంటే విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, నిర్దోషులుగా తీర్చాడు. వాస్తవంగా పాపులము, దోషులము, కానీ పాపులను నీతిమంతులుగా తీర్చేవాడు, దోషులను నిర్దోషులుగా తీర్చేవాని యందు విశ్వాసము నిలిపినందున, ఆ విశ్వాసమును బట్టి ఆ నిర్దోషత్వాన్ని, ఆ నీతిమత్వాన్ని ఆయన మనకు ఆపాదించాడు. ఇందుకు నిరూపణగా 32వ కీర్తనలో ఇలాగూ రాయబడి ఉన్నది, ఒకసారి చూడండి. మొదటి వచనం నుంచి, తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నిర్దోషి ఒక్కడేనండి, నిర్దోషి ఒక్కడే ఈ భూప్రపంచం మీద. వాస్తవంగా దానియేలు కూడా పాపులతో పాటు పాపే, దోషులతో పాటు దోషే, నీవలే నావలే. ఏవో ఆయన జీవితంలో తెలిసి కొన్ని తెలియక కొన్ని అవిధేయతలు ఉండి ఉండవచ్చు, ఏ అవిధేయత లేకుండా సంపూర్ణ విధేయత చూపి సమస్త ప్రవర్తన యందు నిర్దోషముగా నడుచుకున్నవాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చే వరకు దాని యందు ఒక అచ్చైన పుల్లైన తప్పిపోదని పలికి నెరవేర్చి రుజువు చేసినటువంటి వ్యక్తి, సంపూర్ణ నీతిమంతుడు, నిరపరాధి. పొంతి పిలాతు సభలో పిలాతు సాక్ష్యమిచ్చాడు, పాప పరిహారార్థమై బలి చేయబడేటువంటి గొర్రె పిల్ల నిర్దోషమైనదై ఉండాలి, యాజకుని దగ్గరికి వెళ్ళాలి, అక్కడ చెకింగ్ జరగాలి, దోషము గలది, అవిటిది పనికిరాదు, దాన్ని పక్కకు పెట్టేసేయాలి, నిర్దోషమైన దాన్ని అర్పించాలి, యాజకుడు దాన్ని ఒప్పుకోవాలి, ఇది నిర్దోషమైనది తీసుకెళ్ళి అర్పించంటేనే అక్కడ అర్పణకు తగినది అది. మరి మన పస్కా పశువు అయినటువంటి క్రీస్తు, మనందరి పక్షముగా బలి కాబోయే దేవుని గొర్రెపిల్ల,
అతడు కూడా పరీక్షకు నిలవాలి. పొంతి పిలాతు ఆ ప్లేస్ తీసుకున్నాడు. యేసుతో మాట్లాడి, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనరాలేదు అన్నాడు. ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనపడలేదు అన్నాడు. అయిపోయింది అక్కడ. బలి ఇవ్వబడేటువంటి దేవుణ్ణి గొర్రెపిల్ల దోష విషయంలో నిర్దోషంగా తేలింది. ఇప్పుడు బలికి యోగ్యమైపోయింది. క్యారెక్టర్లో దోషము లేదు, దేహములో కూడా దోషం లేదు. అరికాలు మొదలు నడినెత్తి వరకు సర్వాంగ సుందరుడు, సద్గుణాల సంపన్నుడు, సర్వాంగ సుందరుడు, సద్గుణాల సంపన్నుడు. లోక పాపములను మోసుకొని పోవడానికి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల. అప్పుడే ఆయన బలి చెల్లిద్ది మనందరికీ నిర్దోషత్వం కలుగుద్ది. మన నీతి, మన జ్ఞానము, మన విమోచన, మన పరిశుద్ధత, మన నిర్దోషత్వము యేసే. యేసే ఈరోజు యేసునందు మనం నిర్దోషులం. ఆనాడు దేవుని అందలి విశ్వాసమును బట్టి నిర్దోషత్వం ఆపాదించబడింది దానియేలుకి. వాస్తవంగా నేను కూడా దోషినే, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచినందున దోషినైన నాకు నిర్దోషత్వాన్ని ఆపాదించి, విశ్వాస విషయంలో నేను ఆయనకు నమ్మకంగా ఉన్నందున నా దోషములను పరిహరించి నన్ను నిర్దోషినిగా ఎంచి సింహాలు నాకే హాని చేయకుండా నన్ను సేవ్ చేశాడు అన్నాడు. ఏ విషయంలో నిర్దోషంగా నడుచుకున్నాడు? అది మేజర్ పాయింట్ అండి. ఏ విషయంలోనో తెలుసా? తన దేవుని హత్తుకొని ఉండే విషయములో, తాను ఎవనియందు విశ్వాసం ఉంచాడో ఆయనను ఎడబాయక, ఆయనను మాత్రమే సేవిస్తూ ఆయనను ప్రేమించే విషయంలో అతడు నమ్మకస్తుడై ఉన్నందున, ఇక మిగిలిన వాటి విషయంలో చిన్న చితగా దోషాలన్నిటిని ఆయన పక్కన పెట్టేసి తన దేవుని యొక్క ఏర్పాటు విషయంలో, తన దేవుని సేవించే విషయంలో దానియేలు నమ్మకస్తుడై ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు. 30 రోజులేగా, ఏం పోయింది? మనం కొంచెం అటు చూద్దాం. రాజు కూడా కావాలి కదా. మనం కానీ కొన్నిసార్లు కూటాలకి ఎగ్గొట్టి అధికారుల కోసం పోయినట్టు, మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిని ఎగ్గొట్టి ఫ్రెండ్స్కి ప్రయారిటీ ఇచ్చినట్టు, కొన్నిసార్లు ఫ్రెండ్స్ సంతోషం కోసం పోయి పనికిమాలిన వాటిలో ఏకీభవించినట్టు, వాళ్ళు కూడా కావాలి కదా మనకి. వాళ్ళని కూడా మనం మరి పోగొట్టుకోకూడదు కదా. అందుకని కొంచెం వాళ్ళ సాటిస్ఫాక్షన్ లేదు, మనం జస్ట్ పోయి అట్లా నిలబడితే చాలు అన్నట్టు. దానియేలు అలా అనుకోలా. రాజు దయ నాకు దూరమైనా పర్వాలేదు, కానీ దేవుని దయ నాకు దూరం కాకూడదు. ఎందుకంటే ఇక్కడికి నన్ను తెచ్చినప్పుడు బానిసని, కానీ నేను అడిగిన వాటికెల్లా నాకు సమాధానం చెప్పి నెబుకద్నెజర్ అంతటి వాడి గుండెల్లోనే నేనంటే ఒక గౌరవం పుట్టించింది నా దేవుడు. అతడు కన్న కళ దాని భావం రెండు నాకు బయలుపరిచిన వాడు నా దేవుడు. నా తోడి సహోదరులైనటువంటి షడ్రకు, మేషాకు, అభెద్నగు అను ఆ ముగ్గురిని కూడా మండుచున్న అగ్ని గుండములో నుండి అద్భుతంగా బయటికి రప్పించిన వాడు నా దేవుడు. రప్పించకపోయినా పర్వాలేదు, నా విషయంలో ఆయన తన నమ్మకత్వాన్ని కనబరచకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఆయన విషయంలో ఆ ఒక్కనని తప్ప అన్యుని ఎరగకుందును. ఆ విషయంలో ఇక నేను పతివ్రతగా నుందును, నా ప్రభువును తప్ప అన్యులను ఎరగకుందును అని నిశ్చయించుకుంటుని. నీవే నా దేవుడవు, నా ఊపిరి ఉన్నంత వరకు, తుది శ్వాస విడిచేంత వరకు అన్యులకి ఇక సాగిలపడను, ఇక వేరే దేనికి కూడా సాష్టాంగ పడను, దేనికి నా మనవులు చెప్పను, దేనిని యాచించను, ఏ విగ్రహం ఎదుట నేను సాగిలపడను, ఇది నా నిబంధన. నిందల పాలై, అది నిత్య నిబంధన. నిన్నుగాక ఇక అన్యుని నేను ఎరగను ప్రభువా, నా తుది శ్వాస విడిచేంత వరకు నీవే నా దేవుడవు, నీకే నా కృతజ్ఞతాస్తుతులు. నేనంటూ నోరు తెరిచి స్తుతించానంటే, నేనంటూ నోరు తెరిచి ఆరాధించానంటే, నేనంటూ నోరు తెరిచి ప్రశంసించానంటే, ప్రస్తుతించానంటే, దానికి అర్హుడవు నీ ఒక్కడవే, ఇంకా ఎవ్వడూ లేడు, ఎవ్వరూ లేరు. నా స్తుతికి కారణభూతులు ఎవరూ లేరు, నువ్వే. నా స్తోత్రాన్ని పొందడానికి అర్హుడు ఇంకెవడూ లేడు. దేవా నా దేవుడవు నీవే, నా స్తుతికి పాత్రుడవు, నా స్తోత్రానికి అర్హుడవు నీ ఒక్కడివే దేవా. అది నీకే దక్కలు, ఎవ్వడికి దక్కలు. దర్యావేషు లేదు, వాళ్ళ అయ్యా అహస్వే రోషు లేదు, ఏ రోషు లేదు. దేవునికి స్తోత్రం. దర్యావేషు వాళ్ళ అయ్యా ఎవరు చూశారు అక్కడ? అహస్వే రోషు ఎవ్వడు లేదు ఇక నాకు ఎక్కువ.
భూరాజులను లక్ష్య పెట్టును, నేను నీతోనే ఉండును, నీ అందే విశ్వాసం నిలిపి ఉంటాను, నీకే నమ్మకంగా ఉంటాను దేవా అన్న ఒక పాయింట్ దానియేలు వ్యక్తపరిచాడు. ఇక ఆ ఒక మేజర్ పాయింట్ని తీసుకున్నాడు, ఇక మిగిలిన వాటన్నిటిని పరిహరించేశాడు. ఎందుకంటే నా యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంలో స్థిరంగా నిలిచాడు దానియేలు. దాన్ని బట్టి దానియేలు నేను నిర్దోషిగా ఎంచుతున్నాను. విశ్వాసమును బట్టే దానియేలు దేవునికి ప్రియుడయ్యాడు, నమ్మకత్వాన్ని బట్టే దానియేలు దేవునికి ఇష్టుడయ్యాడు. ప్రియుడు ఇష్టుడు ఎప్పుడవుతాడు? విశ్వాసము ద్వారా. హెబ్రీ పత్రిక 11:6. కాబట్టి ప్రిలారా, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనము రెండు విషయములలో నిర్దోషత్వాన్ని కలిగి ఉండటానికి జాగ్రత్త పడాలి. మొట్టమొదటిది, దేవుని యందలి విశ్వాసమును బట్టి మనకు నిర్దోషత్వం ఆపాదించబడిద్ది, దాన్ని పోగొట్టుకోకూడదు. అర్థమైందా? మనం ఎప్పుడు ఎంత నీతిగా నడుచుకున్నా, ఎంత పవిత్రంగా నడుచుకున్నా, ఎంత నిర్దోషంగా నడుచుకున్నా దాన్ని బట్టి అతిశయపడకూడదు. నువ్వు ఎంత నీతిగా నిలిచినా, ఎంత నిర్దోషంగా బ్రతికినా దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నా స్వనీతిని బట్టి కాదు కానీ నీ కనికరమును బట్టి నేను నీతిమంతుడిని. ఆయనే అన్నాడు కదా పక్కన, నీ కనికరములను బట్టియేగాక, తప్ప మా స్వనీతి కార్యములను బట్టి మేము నిన్ను ప్రార్థించుటలేదయ్యా అన్నాడు. జీవితకాలానికి సరిపోయే ఒక అద్భుతమైన పాఠం మొట్టమొదటిది, నువ్వు ఎంత మంచి వాడవైనా, ఎంత మంచిదానివైనా దేవుని ముందుకు నీ వచ్చినప్పుడు ఒక ప్రశస్తమైన తెల్లని వస్త్రంగా నువ్వు ఉండవు, మురికి బట్టగానే నువ్వు ఉంటావు. అంతే, మా నీతి క్రియలన్నీ యెషయా గ్రంథము అదేదో అధ్యాయంలో 64:6 శభాష్ 64:6 ఒకసారి చూడండి, చదువు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను. అది లెక్క. నువ్వు 10 రోజులు నీతిగా పవిత్రతను కాపాడిన 11వ రోజు అట్లా జస్ట్ నోరు జారితే చాలు, అయిపోయింది. ఎంత తెల్లని వస్త్రమైనా దీని మీద అంత మరకైందనుకో, ఇంకా చూడబుద్ధి అయిద్దా. అంతే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయును అన్నాడు. కాబట్టి నేను మంచిదాన్ని, నేను మంచోడిని, వాళ్ళలాగలేను, వీళ్ళలాగలేను, నేను చాలా క్రమంగా ఉంటాను, పవిత్రంగా ఉంటాను, పరిశుద్ధంగా ఉంటాను, నిర్దోషంగా ఉంటాను అనే ఫీలింగ్ ఎప్పుడు రానియొద్దు. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా నా నీతి నా ప్రభువే, నా నిర్దోషత్వం నా ప్రభువే. ఎందుకట అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించాలి, కానీ ఇక మరి దేని యందు అతిశయించడానికి వీలు లేకుండా ఇట్టి నియమాన్ని దేవుడు చేశాడు. అది విషయం. కొంతమంది తమ నీతి ప్రవర్తనను బట్టి అతిశయపడతారు. నేను నీతి తప్పుడు వ్యవహారం చేయలేదండి, నా నడత అంతట్లో నీతిగా ఉండడానికే జాగ్రత్త పడుతుంది. అమ్మ నీతిమంతురాలో, అమ్మ నీతిమంతుడో అంటే నీతిని బట్టి అతిశయం. పరిశుద్ధత అండి, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా బరి తెగించి బతకని ఎట్లా పెడితే అట్లా ఉండనండి. పవిత్రత, పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమని ఉండలే. హృదయశుద్ధి గలవారు ధన్యులు, దేవుని చూస్తారని లేదా? నా ప్రవర్తన మొత్తంలో చాలా పరిశుద్ధంగా బ్రతుకుతానండి నేను, వాళ్ళకి వీళ్ళగా మురికి జీవితాలు జీవించను నేను. అమ్మ పరిశుద్ధుడో, అమ్మ పరిశుద్ధురాలో, ఏం అతిశయం నీ పరిశుద్ధత, ఏమి అతిశయం నీ నీతిని బట్టి, నీ నీతి నీ పరిశుద్ధత. మరిక అతిశయ కారణం ఏదున్నా అదంతా విరవబడిపోతుంది దేవుని ముందు. విరవబడితేనే నువ్వు ఆమోదించబడతావు. అందుకే ఏం చెప్పాలి దేవుని ముందుకు వెళ్ళినప్పుడు, ఆ మధ్య అట్ట లేను కానీ ప్రభా, ఈ మధ్య చాలా మంచిగా బతుకుతున్నా ప్రభా అంటావా? ఏమంటావు? దేవా నేనైతే దోషిని, కానీ దోషులను నిర్దోషులుగా తీర్చే నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. నా నిర్దోషత్వం నువ్వే తండ్రి, నా నీతి నువ్వే తండ్రి, నా రక్షణ వస్త్రం నీవే తండ్రి, నీతి వస్త్రం నీవే తండ్రి, నా పాపపు వస్త్రాన్ని తొలగించి నాకు నీతి వస్త్రం కప్పిన వాడవు నీవే, పరిశుద్ధ వస్త్రం రక్షణ వస్త్రం కప్పిన వాడివి నువ్వే, నీకు స్తోత్రం. అంతే తప్ప ఓవర్ యాక్షన్ చేయకూడదు దేవుని ముందుకెళ్ళి. ఇన్నర్ ఫీలింగ్ కూడా పట్టించుకుంటాడు ఆయన. ఎట్లయినా నేను కొంచెం పర్వాలేదులే అని ఇన్సైడ్ ఫీలింగ్ ఉంటుంది, దాని మీద కూడా కేసు రాస్తాడు.
ఎట్లయినా కొంచెం నువ్వు పర్వాలేదని ఫీల్ అవుతున్నావుగా, నీ పర్వాసంగా తేలుస్తాలే అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ, ఆయన ముందు ఓవర్ యాక్షన్ ఎందుకు? మనకి సమస్తము నుండి నిన్ను కాపాడగల దేవుడు, దోషములను పరిహరించి నిన్ను నిర్దోషినిగా ఎంచే దేవుడు ఆయన యందు ఆయన అట్టివాడని ఎరిగి ఆయన యందు ఆయన కృపయందు ఆయన ప్రేమయందు ఆయన కనికరమునందు నీవు విశ్వాసముంచితివేనే అది నీ రక్షణకు కారణమవుతుంది. అర్థమైందా? ఏ పాయింట్లో చెప్పాడో తెలుసా? సింహములు నాకే హాని చేయకుండా ఆయన రక్షించాడు. రక్షణ అనేది మన నిర్దోషత్వాన్ని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన నీతి అయి ఉన్న క్రీస్తును బట్టి, ఆయన యందలి విశ్వాసమును బట్టి మనకు రక్షణ.